సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఐపీఎల్ తో బీసీసీఐకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు, కానీ దానిపైన బెట్టింగ్ లో కాసే వకీలకు మాత్రం బీసీసీఐ కంటే రెట్టింపు వ్యాపారం జరుగుతుంది. క్రికెట్ అభిమానులుగా మారిన వ్యక్తులను టార్గెట్ చేస్తున్న వకీలు బెట్టింగ్ల పేరుతో దోచుకుంటున్నారు. మొన్న కర్ణాటకలో ఓ వ్యక్తి బెట్టింగ్ లో 1 కోటి రూపాయలు పోగొట్టుకుంటే భార్య ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఓ బ్యాంకు ఉద్యోగి బెట్టింగ్ల కోసం ఖాతాలో డబ్బులను ఖాళీ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ముఖానికి ముసుగు వేసి పోలీసులు మీడియా ముందు నిల్చోబెడతారని గిరీష్ ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పరువంతా పోయింది. పరువే కాదు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, కడుపుకు అన్నం పెడుతున్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం పెట్టి 6.5 లక్షలు కొట్టేశాడు గిరీష్. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉండే ఏపీజీవీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు గిరీష్. పేదవాళ్ల దగ్గరకు వెళ్లి చిన్న మొత్తాలను ఎలా సేవ్ చేసుకోవాలో సలహాలిచ్చే పని. కానీ మనోడు చేసేదేంటో తెలుసా? పేదవాళ్ల దగ్గర వసూలు చేసుకొచ్చిన డబ్బును తీసుకెళ్లి క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు. అక్కడ అందరూ మునుగుతారనే విషయాన్ని మర్చిపోయాడు. సో బ్యాంక్ వాళ్ళు అతని మొత్తం అంతా రిపోర్ట్ తయారు చేసేసి ఆ రిపోర్ట్ ద్వారా ఉద్యోగులు తొలగించి ప్రకటన చేయడం జరిగింది. తర్వాత క్రిమినల్ కేసులు, క్రిమినల్ కేసు కూడా కట్టేసేసి ఈరోజు మేమంతా మేము రిమాండ్ తరలిస్తున్నాం. ఎంత అమౌంట్ సార్? అతను వ్యక్తిగతంగా 6 లక్షల రూపాయలు వచ్చేసి బ్యాంక్ ద్వారా చూసుకున్నాడని తెలిసింది. తర్వాత వ్యక్తిగతంగా 40 లాక్స్ రూపీస్ దాకా అతను ఈ యొక్క యాప్ ద్వారా పోగొట్టుకుని అప్పుల పాలు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. 40 లాక్స్ రూపీస్ అమౌంట్ తన ఆస్తులు అనుకున్నాడు. అతను ఏబీజీవీ బ్యాంక్ అంటే అతను పనిచేసినటువంటి బ్యాంకులు 6 లక్షలు, అవి కాకుండా సొంత డబ్బులు, అది సొంత డబ్బులు 40 లాక్స్ దాకా ఈ లాస్ట్. బ్యాంకులో డబ్బును దుర్వినియోగం చేసి దొరికిపోయిన గిరీష్ హిస్టరీ తీసిన పోలీసులు అవాక్కయ్యారు. క్రికెట్ బెట్టింగ్ లకు బానిసై 40 లక్షల విలువైన సొంత ఆస్తులను కూడా అమ్మేసుకున్నాడు. డబ్బంతా తీసుకుని క్రికెట్ బెట్టింగ్ లో పోసేశాడు. నేను చెప్పేదంటే దయచేసి పబ్లిక్, మీ పోలీస్ అంటే ఇటువంటి ఏమైనా యాప్స్ ఉంటే పిల్లలు బెట్టింగ్ యాప్ ఆడుతున్నారంటే అవి ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలలో కూడా మానసికంగా కూడా మీ కుటుంబాలను నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి దయచేసి పిల్లల్ని యొక్క ప్రవర్తనను మీరు గమనించి వాళ్ళు ఇటువంటి యాప్స్ ఆడకుండా, ఇటువంటి బెట్టింగ్ల యాప్స్, వాటి పేరు కూడా చెప్తాను, కొన్ని మేము ఇంటరాగేషన్లో చెప్పినటువంటి పేర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే మహాదేవ యాప్ అంట, అది పేరు మహాదేవ యాప్ ఒకటి, దఫా బెట్, డిఏఎఫ్ఏ దఫా బెట్ ఒకటి, 1xBet అని ఒకటి, తర్వాత రమ్మీ కల్చరు, తర్వాత గల్లీ బెట్, ఇవన్నీ కూడా ఆన్లైన్ యాప్స్. అవి పిల్లలు మీరు ఒకసారి ఫోన్ చూస్తే వాళ్ళ ఫోన్లో మీకు ఈజీగా తెలుసుకుంటారు. మా ఇంటరాగేషన్లో అతను చెప్పిన విషయాలు ఏంటంటే ఒక్కొక్క బాల్కు 5,000, 10,000, తర్వాత ఒక టీం విన్ అవుతుందని, అంటే ప్లెంటీ ఆఫ్ అనమాట, చాలా ఉన్నాయి దాంట్లో. సో ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ని మొదట్లోనే మీరు గమనించగలిగితే మీ కుటుంబానికి మీరు నిలిచిన వాళ్ళు. ఇదొక్కటే కాదు, బెట్టింగ్ లకు అలవాటు పడ్డ వ్యక్తుల జీవితాలు ఎలా తారుమారు అవుతాయో చెప్పడానికి గిరీష్ జీవితం ఒక ఉదాహరణ. అధిక డబ్బు వస్తుందన్న దురాశతో గిరీష్ చేసిన ప్రయోగం ఇప్పుడు అతని జీవితాన్ని తారుమారు చేసింది. క్రికెట్ బెట్టింగ్ లకు ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. ఆన్లైన్ లో బెట్టింగ్ లు కాస్తూ 600,000,000 పోగొట్టుకుంటున్నారు. ఇలా బలైపోతున్న వారిలో కుర్రాలు ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ సీజన్ మొదలైంది. బెట్టింగ్ బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. డియర్ పేరెంట్స్, మీ పిల్లలను జాగ్రత్తగా గమనించండి, లేదంటే ఈ ఐపీఎల్ సీజన్ అయ్యేలోపు మీ ఇల్లు గుల్లైపోతుంది. బీ కేర్ఫుల్.